కాంగ్రెస్ అందరూ ఒకే కుటుంబం అంటే ఏమైనా విభేదాలు ఉన్నా కూడా చిన్న చిన్న విభేదాలు ఉంటాయేమో, కానీ మరీ పార్టీలు అంటే మరీ పగలున్నంత విభేదాలు లేవంటూ కూడా నారా శ్రీధర్ గారు మాట్లాడారు. మీరు దాన్ని ఏకీభవిస్తున్నారా? వాళ్ళ ఇద్దరి మధ్య ఉండే సమస్యలు రాజకీయపరమైన పోరాటం కాదు, ఆర్థికపరమైన పోరాటాలు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించిన అవినీతి సొమ్ములో భాగపరిష్కారంలో వచ్చిన తేడాలతో ఈ వ్యవహారం నడుస్తుంది తప్ప వాళ్ళిద్దరికి నాకు తెలిసి రాజకీయపరమైన విభేదాలు ఉంటాయి. ఎంపీ సీటు విషయంలో అది ఇప్పటి నుంచి కాదు, 1989 నుంచి ఆ ఎంపీ సీటు విషయంలో వాళ్ళ కుటుంబాలు కానీ లేకపోతే వాళ్ళ పెద్దనాయన కుటుంబాలు కానీ రకరకాల చర్చలు జరుగుతుంటే అంతిమంగా సరే ఏదైనా సరే వాళ్ళ బ్రాండింగ్ ఇమేజ్ పోగొట్టుకోకూడదు అనేసి వాళ్ళంతా మళ్ళీ కలిసి పనిచేస్తారు. ఎన్ని విభేదాలు ఉన్నాయి కూడా ఇప్పుడు కూడా 2004 2009 మధ్యకాలంలో సంపాదించిన ఆస్తి పంపకాల్లో జగన్మోహన్ రెడ్డి ఒకసారి పంచిస్తా అని చెప్పడము మరోసారి దాన్ని ఎగరగొట్టడం ఎంత ఉండడంతో ఈ ఆర్థికపరమైన భాగపరిష్కారాలు కనుక సాఫీగా జరిగితే అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ఒకటి అవుతారు. లేనప్పుడంత వరకు జగన్మోహన్ రెడ్డిని థ్రెడ్ చేయాలని చెప్పి షర్మిల ప్రయత్నం చేస్తా ఉంటుంది. ఆ థ్రెడ్ చేయడంలో భాగంగానే ఇదంతా జరుగుతుందని నేను అనుకుంటున్నా. ప్లస్ అంతేకాకుండా షర్మిల కూడా కొన్ని మౌలికమైన రైట్. శ్రీధర్ గారు మేడం చెప్పండి. ఆడియో కట్ అయినట్లుంది భూపాల్ రెడ్డి గారిది. శ్రీధర్ గారు ఇంకొక అంశం, ఏ వైఎస్ బ్రాండ్ తో అయితే కాంగ్రెస్ నష్టపోయిందో అదే వైఎస్ బ్రాండ్ తో మేము ముందుకు వస్తున్నాం, అలాగే ఏపీలో కాంగ్రెస్ పోరు వైభవం తీసుకురాబోతున్నాం షర్మిలతో అంటూ కూడా ఒక కాంగ్రెస్ అధిష్టానం ఒక క్లారిటీతో ఉంది. అంటే ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటే ముళ్ళుతో ముళ్ళని ముళ్ళుతోనే తీయబోతుంది కాంగ్రెస్ అధిష్టానం మనం భావించాలా? ఇక్కడ బేసిక్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు సోనియా గాంధీ గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాక ముందలే వైఎస్ విజయప్ప గారు సోనియా గాంధీతో కొడుకుని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేయమ్మా నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నేను అడగడం జరిగింది. అప్పుడు సోనియా గాంధీకి ఏమైందంటే, ఏంది చనిపోయి ఉంటే ఈ విధంగా ఇప్పుడు ఈ మూమెంట్ లో ఆమెకి అడగడం ఏంది అనే సబ్జెక్ట్ లో కొంత బాధ కలిగింది అనేది మనకు వచ్చినటువంటి వస్తున్నటువంటి వార్తలు. ఆ వార్తల నేపథ్యంలో ఆమె వచ్చినప్పుడు ఎమ్మెల్యేల దగ్గర సంతకాలు సేకరించాడని జగన్మోహన్ రెడ్డి గారు ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీలో ఎలాగైనా సరే రాజశేఖర రెడ్డి తదనంతరం తన్నే ముఖ్యమంత్రి చేయాలనేటువంటిది కోణంలో ఎమ్మెల్యేల సంతకాలు సేకరించేటటువంటిది అనేటువంటి వార్తలు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఓవరాల్గా తనని ముఖ్యమంత్రి చేయడం లేదు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే రాజశేఖర రెడ్డి గారికే 25 సంవత్సరాలు పట్టింది ముఖ్యమంత్రి కావడానికి, కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుంటే నాకు 40 ఏళ్ళు పట్టొచ్చు నా కెపాసిటీకి రేపొద్దున ముఖ్యమంత్రి కావాలంటే చాలా కష్టం. కాబట్టి దాన్ని రాజశేఖర రెడ్డి యొక్క చనిపోయినటువంటి వాతావరణ భావోద్వేగాలతో పార్టీని కొత్త పార్టీని స్థాపించి రాజశేఖర రెడ్డి యొక్క రాజన్న రాజ్యం కోసంగా కృషి చేస్తామని ఆయన 14లో పోరాటం చేసినా కూడా ప్రజలు చాలా విచక్షణతో ఒక అనుభవజ్ఞుడైన నాయకు విడిపోయిన రాష్ట్రము ఆ రోజు. ఇంకొకటి మేడం, ఆ రోజున విడిపోవడానికి కారణం కూడా వైసీపీ పార్టీ ఆవిర్భావం జరగకుండా ఉండుంటే, కాంగ్రెస్ గానే ఉండుంటే తెలంగాణ నుంచి కాంగ్రెస్ వేరుపడడం అనేది అంత ఈజీగా ఉండేది కాదు. ఆనాడు కాంగ్రెస్ పెద్దల నిర్ణయం ఏంటంటే తెలంగాణలో తెలంగాణ ఇస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుంది. ఇక్కడ ఎలాగో వైసీపీ బాగా ఊపు మీద ఉంది, 100% వైసీపీ 2014లో గెలిచేటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ వస్తే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్దే, అక్కడ ఎలాగో తెలంగాణ ఇస్తున్నాం. ఈ రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద కోట. ఆల్ ద టైమ్స్ ఏది మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు 2004 కావచ్చు 2009 కావచ్చు ఆంధ్రప్రదేశ్ అనేది మేజర్ వాళ్ళకు ఉన్న పార్లమెంట్ సీట్ల విషయంలో రెండు రాష్ట్రాల్లోనూ అధికారం పొందేటువంటి ఉద్దేశంతో ఆ రోజున తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆ వాళ్ళ పాపం ఇచ్చినటువంటి పాపం ఇప్పటికీ కూడా మోస్తూ ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి వేరే దారి లేదు, గత్యంతరం లేదు. ప్రజెంట్ షర్మిల రూపంలో ఆశాకిరణం కనిపిస్తుంది పునరుజ్జీవానికి. ఈ పునరుజ్జీవానికి కాంగ్రెస్ పార్టీ యాజ్ ఏ ఓన్గా షర్మిల గారు రేపొద్దున 1వ 2వ సీట్లు సంపాదించగలిగే పరిస్థితి అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి లేదు ఆంధ్రప్రదేశ్లో. ఆ నేపథ్యంలో
రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చేటువంటి అసంతృప్త వాదులు ఏవైతే ఉన్నా వాళ్ళందరినీ ఉంచుకోవడం ఒక ప్రక్రియలో భాగంగా నడుస్తూ ఉంటే, ఓవరాల్ గా ఇక్కడ రాజకీయ అస్తిత్వ పోరాటంలో భాగంగా వైఎస్ షర్మిల్ గారు పెద్దలు చెప్పినట్టు కర్ణాటక నుంచి రాజ్యసభ మెంబరా, తెలంగాణ నుంచి రాజ్యసభ మెంబరా, లేదా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం నుంచి పార్లమెంట్ మెంబరా, ఏదో ఒక పదవి అయితే మాత్రం 2024 ఎన్నికల్లో ఆమెను తీరుస్తాయి. నెంబర్ వన్, ఆమెకు ఒక ఉనికి ఏర్పడుతుంది, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం అయిపోతుంది. వైసీపీని ఏ రోజైనా సరే కాంగ్రెస్దే కదా, కాంగ్రెస్ బిడ్డగా తప్పిపోయిన బిడ్డే, రేపు పొద్దున వైసీపీ కూడా ఛానల్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి కూడా కాంగ్రెస్ పార్టీ అవసరం, కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అవసరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకరి మధ్య ఒకరికి అవసరాలేనండి, అవసరాలే వాళ్ళని ఆ విధంగా చేస్తూ ఉంది తప్పితే, ఒకటి పదవి, రెండు మ్యూచువల్ ఇంట్రెస్ట్లు కంప్లీట్గా. ఇప్పుడు జరుగుతున్న మన రాష్ట్రంలో జరుగుతుండే ఏంది, బీజేపీకి వైకాపా అవసరం ఉంది, వైకాపాకి బీజేపీ అవసరం ఉంది, తద్వారా కేసులు పక్కదవ పట్టినాయి, కేసులు ట్రయల్ కూడా జరగడం లేదు, ఎన్ని వాయిదాలైనా జరిగిపోతుంది. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇలాగే నిర్వీర్యం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అండదండలు కూడా అవసరం. కాబట్టి గేమ్ ప్లాన్ లో భాగంగానే అంతా జరుగుతుంది అనేది నా అభిప్రాయం. శ్రీధర్ గారు, ఇంకొక అంశం ఇక్కడ, అంటే గతంలో వైఎస్ విజయం కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కానీ, పార్టీ పెట్టినప్పుడు కానీ ఆవిడ మద్దతంతు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి విడిపోయిన తర్వాత షర్మిలకి తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు, విజయం సపోర్ట్ చేసినప్పుడు ఒక మాట అన్నారు, గతంలో రాజశేఖర రెడ్డి గారికి రెండు రాష్ట్రాలు కూడా ఇటు తెలంగాణ కానీ ఏపీ కానీ కూడా రెండు కళ్ళు లాంటివి, కానీ నా మా షర్మిలని దీవించండి అంటూ కూడా ఆవిడ ఒక మాట అన్నారు. కానీ ఈరోజు ఒకవేళ షర్మిల కనుక ఏపీలో పగ్గాలు చేపడితే విజయమ్మ సపోర్ట్ ఆమె ఆశీస్సులు ఎవరికి ఉండే అవకాశం ఉంటుందంటారు? ఇద్దరు కొడుకు కూతురే కదా. ఇక్కడ షర్మిల గారు ఏపీ పగ్గాలు చేపడితే, షర్మిల గారు ఏపీ కాంగ్రెస్ ని బలోపేతం చేయడం కోసంగా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు యాజ్ ఎ పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా చేయాల్సిందే. ఆమె ఉనికిని, ఆమె యొక్క ప్రామినెన్స్ ని కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గుర్తించేటట్టుగా ఆమె పాత్రకు ఆమె న్యాయం చేయాల్సిందే. ఆ చేసేటువంటి క్రమంలో అల్టిమేట్ రిజల్ట్ ఏంది అని చూస్తే, ఈ రోజున 1% ఉన్నది, రేపు పొద్దున 4% 5% అయితే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ రేపు వచ్చేటువంటి ఓట్లు, ఐ మీన్ ఓటింగ్ పర్సంటేజీ, దానిలో ఒక సపోజ్ 4% ఓట్లు ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి తిరిగితే, ప్లస్ వైసీపీ అసంతవాదులందరినీ చేర్చుకొని టికెట్లు ఇస్తే, తిరగడం ద్వారా సపోజ్ 4% ఓట్లు వస్తే ఒక 3% ఓట్లు జగన్మోహన్ రెడ్డికి నష్టమే. ఆ 1% యాంటీ గవర్నమెంట్ ఓట్లు ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ కూడా 1% ఓట్లు నష్టపోతుంది. తద్వారా కాంగ్రెస్ రేపు పొద్దున ఓన్లీ ఉనికిని చాటుకోగలరు తప్పితే, ఓట్లు ఇన్ని ఓట్లు వచ్చాయని తప్పితే ఒక్క సీటు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. రేపు పొద్దున విజయమ్మ గారు న్యూట్రల్ గాను ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ వైసీపీ తరఫున కడప పార్లమెంట్ నుంచి విజయమ్మ గారిని పెడితే ఆమె పోటీ చేయవచ్చు. ఒక్కటే ఒక విషయం ఏంటంటే, వాళ్ళందరికీ ఏదో ఒక రూపంలో గ్యాప్ 10% ఉందా, 20% ఉందా, 30% ఉందా, గ్యాప్ అయితే ఉంది 100%, ఎంత పర్సంటేజో మనం చెప్పలేము. రెండోది, ఒకరినొకరు రాజకీయంగా ఓడించుకునేంత కక్ష్యాలు అయితే లేవు, అందరూ ఒకటే, ఒకే టాన్లో ఉన్నటువంటి ముక్కలే అనేది నా అభిప్రాయం. రేపు పొద్దున ఎవరి అవసరాల కోసంగా వాళ్ళండి, ఆర్థిక పరమైనవి కావచ్చు, రాజకీయ పరమైనవి కావచ్చు, అన్ని రకాలుగా ఓవరాల్గా యాజ్ అ ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళ యొక్క అవసరాల కోసంగా ఇనీషియల్గా ఒకరి పట్ల ఒకరికి ప్రేమాభిమానాలు ఉన్నాయి, ఒకరి మీద ఒకరు కత్తి కట్టేటువంటి పరిస్థితి లేదు. రేపు పొద్దున వైసీపీ తరఫున వైఎస్ విజయమ్మ గారు కడప పార్లమెంట్ నుంచి పోటీ చేయవచ్చు, షర్మిల గారు ఏపీ పగ్గాలు చేపడితే అక్కడ కూడా క్యాంపెయిన్ చేయొచ్చు. ఏమి చేసినా జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీని ఏమి విమర్శించినా, ఎవరిని ఏమి ఏ విమర్శలు జరిగినా కూడా, ఆ విమర్శలన్నీ కూడా కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం కోసం విమర్శలే తప్పితే, ఒరిజినల్గా వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉందనేది నా అభిప్రాయం. రైట్. కాంగ్రెస్ నాయకులు మస్తాన్ వలి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి మస్తాన్ వలి గారు. నమస్కారం అండి.